గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం తిరిగి యూటర్న్ చేసుకొని మళ్ళా వారిపైకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం యూటర్న్ చేసుకొని తిరిగి వారిపైకే వస్తుంది. అలాంటి కోట్ల బాణాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎదురిందేమో ఒక బాణమే, అప్పుడు ప్రతిపక్షాలపైకి ఒక బాణం వదిలితే ఈరోజు ఆ బాణంతో పాటు అదనంగా కొన్ని కోట్ల బాణాలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడెప్పుడు మీ ఫ్యాన్ని టార్గెట్ చేసి ఫ్యాన్ని కొడతామా అని చెప్పి ఆ బాణాలన్నీ ఎదురు చూస్తున్నాయి. దీనన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఈరోజు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఏమి 5 సంవత్సరాలు? మీరు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చినటువంటి, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి బిల్లులకి మద్దతు ఇచ్చారే తప్ప ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏతో ఎటువంటి సంబంధాలు లేవు. ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి సంబంధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే ప్రసక్తే లేదని చెప్పి మేము భావిస్తున్నాం. రాజకీయాల్లో మా సెంట్రల్ పార్టీ నిర్ణయిస్తుంది, మిగతా పార్టీ పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండే ప్రసక్తే లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో నేను విభేదించాను, భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ పొత్తు ఇప్పటికీ జనసేనతో, జనంతో మాత్రమే మేము ఉన్నాం. జనసేనతో, జనంతో మాత్రమే భారతీయ జనతా పార్టీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది.